అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో అయితే ది బెస్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అనే చెప్పాలి. ఇదేంటంటే మనము రేపు తలస్నానం చేస్తామనగా ఇవాల్టి నైట్ ఇది మనం ప్రిపేర్ చేసుకొని హెడ్కి అప్లై చేసేసామంటే రేపు ఎర్లీ మార్నింగ్ మనం హెడ్ బాత్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ ఆయిల్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది, అండ్ హెయిర్ మందంగా వస్తుంది. ఊడిపోయిన జుట్టు దగ్గర కూడా మనకి ఒత్తుగా వెంట్రుకలు అనేవి కూడా ఖచ్చితంగా వస్తాయండి. దిస్ ఈజ్ ద వెరీ బెస్ట్ హెయిర్ ఆయిల్ అన్నమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేనేమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ బయట నుంచి తెచ్చేవి కూడా ఏమీ చెప్పను. ఒక కోకోనట్ ఆయిల్, చిన్న చిన్నవేనండి, బయట నుంచి అయినా కానీ చిన్నవి. ఒక కోకోనట్ ఆయిల్ను, ఒక ఆముదం ఉంటుంది కదా క్యాస్టర్ ఆయిల్ అండ్ ఆముదం, ఈ రెండింటితోనే మన ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఒక్క 2 స్పూన్స్. ఇప్పుడు మన హెయిర్ లెంత్ని బట్టే మనం ఆయిల్ని మిక్స్ చేసుకోవాలండి. నా హెయిర్కి అయితే 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అండ్ 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అయితే సరిపోతుంది. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇది ది బెస్ట్ అనే చెప్పచ్చు. రేపు మాత్రం ఖచ్చితంగా తలంటుకోవాలి ఈ ఆయిల్ వాడిన తర్వాత. ఇది ఒక 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేద్దాం ఫస్ట్. ఓకే, 2 స్పూన్స్ ఉంటుంది ఇది. 2 స్పూన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అండ్ 1 స్పూన్ నేను గానుగా దగ్గర నుంచి తెచ్చుకున్నాను కాబట్టి ఇది రెడ్గా ఉంటుందండి. ఇది క్యాస్టర్ ఆయిల్ చూసారు కదా, అయిపోవచ్చింది కూడా. ఇది ఒక 1 స్పూన్ అంతే, ఒక 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేద్దాం. అమ్మో, బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా ఆయిల్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది ఇప్పుడే రెడీ అయినట్టు కాదండి, దీన్ని ఇంకో ప్రాసెస్ చూపిస్తాను ఇది ఎలా రెడీ అయ్యింది అన్నదానికి. సో ఒక 5 మినిట్స్ మనం వేడి నీళ్ళల్లో ఈ ఆయిల్ని పెట్టి మరిగించాలి, చూపిస్తాను పదండి. చూసారు కదా, ఒక గిన్నెలో ఇలా వాటర్ అయితే తీసుకోవాలి. తీసుకొని అవి ఇలా కొంచెం మరగాలన్నమాట. మరిగేటప్పుడు ఇది కప్పు మునిగే వరకు పెట్టనక్కర్లేదు, జస్ట్ ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం ఈ నీళ్ళని పోస్తే చాలు. మనం కప్పు మునిగే వరకు నీళ్ళు పోస్తే అది అందులో పడిపోతుంది అన్నమాట, ఆయిల్ వాటర్లో పడిపోయి వేస్ట్ అయిపోతుంది. సో మనం కప్పు మునిగేటట్టు నీళ్ళు పోయక్కర్లేదు. కప్పు మనకి ఆయిల్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు చూసుకొని ఆయిల్ వేడి అయ్యే వరకు పోసుకుంటే సరిపోతుంది. జస్ట్ హీట్ అవ్వాలి. గోరువెచ్చలుగా మనం ఏ ఆయిల్ వాడినా కానివ్వండి, వేడిగా లైట్గా గోరువెచ్చలుగా చేసుకొని ఆయిల్ వాడామంటే రిజల్ట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఇది నాకు మా అమ్మమ్మ గారు చెప్పారు. ఆయిల్ అనేది లైట్గా వేడైతే సరిపోతుంది. మన మాడ అనేది కూడా ఆయిల్ని పట్టాలి కాబట్టి. ఓకే, సరిపోతుంది. ఒకసారి మనం కనుక బాగా మిక్స్ చేసేసి అంతే అండి. జస్ట్ ఇంక ఈ ఆయిల్ని మనం తీసుకొని
సో ఇంతేనండి, జస్ట్ ఇలా ఆయిల్ని మరగపెట్టేసేసుకొని హెడ్కి పట్టించేసేసి ఇవాళ నైట్ ఓవర్ నైట్ ఉంచేసేసి రేపు మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. ఇలా వీక్లీ 2 సార్లు చేస్తే మాత్రం హెయిర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, హెయిర్ గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక 3 మంత్స్ వాడాలి ఇట్లాగా. మనకి ఏదైనా కానీ వాడిన వెంటనే రిజల్ట్ రావాలంటే అవ్వదు, ఒక 3 మంత్స్ కనీసం 2 మంత్స్ అన్న గట్టిగా వాడాలి. వాడితేనే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి.